హలో ఫుడీస్, వెల్కమ్ టు సబ్లైమ్ స్టూడియోస్ ఇన్ అసోసియేషన్ విత్ ఆహా ఏం రుచి. ఈరోజు మేము వచ్చేసాం ఒక కాఫీ షాప్. అంటే నాట్ ఓన్లీ కాఫీ, అన్ని టైప్స్ ఆఫ్ స్నాక్ ఐటమ్, ఇటాలియన్ ఫుడ్ అవి దొరుకుతాయన్నమాట. దీని పేరు వచ్చేసి గాసిప్ కాఫీ షాక్. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కేక్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్. ఇక్కడ హేజల్నట్ అంటే నాకు ఇష్టం. హేజల్నట్ కేక్ అనిపించేసరికి ఆగలేక అది ఆర్డర్ చేసుకున్నాను. నువ్వు హాట్ చాక్లెట్? హాట్ చాక్లెట్ సిప్ కూడా చేస్తే చాలా బాగుంది, క్రేజీ ఉంది అసలు. సో చూసారు కదా, హేజల్నట్ సూపర్ అంటే సూపర్ ఉంది చూడడానికి. మంచి గోల్డ్ ఫినిషింగ్, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇది లోపల ఏమో కొంచెం ఏసీ టైప్ అంతా, బయట ఎలా ఉంది? అద్దరిపోయింది టేస్ట్. అవునా? తిను వేరే చెప్పుకున్నా, వెయిటింగ్ ఫర్ దట్. టేస్ట్ అయితే సూపర్ ఉంది హేజల్నట్. నువ్వు మరీ అన్ని సార్లు అంటుంటున్నావు, నీకు తింటున్నాను అన్నిసార్లు సూపర్ ఉందంట, నేను ఇంట్లో అవుతాను. వావ్, అది కథ చాలా బాగుంది. బయటేమో స్మోక్ జోన్, స్మోక్ ఫ్రీ ఏరియా ఉంది, లోపలేమో నేను లైక్ ఫ్యామిలీ అయినా కావచ్చు. యాక్చువల్లీ దీని బ్యాక్ సైడే స్విమ్మింగ్ పూల్ ఉంది. సో అది అవ్వగానే చాలామంది డైట్ ఫుడ్ కూడా తింటారు, ఇటాలియన్ ఫుడ్, పాస్తా పోయినది. ఇంకో ఆర్డర్ కూడా వచ్చేసింది, నేను ఇంకా హాట్ చాక్లెట్లో ఉన్నా, నాది కొంచెం టైం కుళ్ళుకోకు. ఇది వస్తుందిలే కానీ, చూసారు కదా మంచి ఎమ్మీ ఎమ్మీగా ఉంది, వైట్ ఫినిషింగ్ పైన ఏదో వేసారు, అదేంటో తెలియదు నాకు. ఇది నటెల్లా బ్రూషి, నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ చేద్దామని చెప్పి చేసాను. ఇది హాట్ హాట్గా సర్వ్ చేశారు, హాట్ హాట్గా తింటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పారు. సో హాట్ హాట్గా తినేద్దాం. డెజర్ట్స్ వస్తున్నాయి, ఇంకేమన్నా ఎక్స్ట్రాడినరీ ఉంది. వావ్, ఆల్వేస్ విల్ బి రెడీ టు ఈట్ మైన్. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ స్మైల్. వన్స్ మ్యారీడ్ టు ఈట్ ప్రాపర్లీ, బోత్ ఆర్ వన్. దట్స్ మై చాయిస్ ఆఫ్ ఆర్డర్స్. ఇంకా ఉంచుకుంటే ఉంచుతావా? ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ, చాలా బాగుంది. కలిసి ఇట్లా హాట్ హాట్గా తింటేనే బాగుంటుంది. మీరు ఆర్డర్ వచ్చాక గంట సేపు తినకండి, వెంటనే తినండి, చాలా బాగుంది. కింద బ్రెడ్ అంతా ఘీలో ఫ్రై చేసినట్టున్నారు, అందువల్ల ఆ టేస్ట్ చాలా బాగుంది. మస్ట్ ట్రై దిస్ వన్ హేజల్నట్ విత్ హాట్ చాక్లెట్ అండ్ కాఫీ. ఓకే, సో మళ్ళీ డెజర్టే, ఇంకా నాది హాట్ వస్తుంది. సో చురోస్ విత్ ఆ డిప్స్ రెండు వచ్చి, విప్ క్రీమ్ ఒకటి అండ్ న్యూటెల్లా. లెట్స్ ట్రై. వచ్చాడు బాబోయ్, సానిటైజ్ నీలాంటి వాళ్ళ కోసమే పెడుతున్నారు, అర్థమైందా? ఫాస్టింగ్ అనుకుంటారు మీరు రోజు, మరి రాగానే బట్టి వేసుకుంటున్నాం అంటే అయిపోయింది, బ్రేక్ చేస్తాం. ఇది చూడగానే బ్రేక్ చేస్తాం. బ్రేక్ ఇంకోటి నీ రెగ్యులర్ స్పాట్ అంట కదా, వచ్చి ఇక్కడే స్మోక్ చేస్తూ ఉంటుంది నువ్వు. అంటే అలా చెప్పకూడదు, ఇక్కడికి వచ్చి తింటావు కదా. నా రీసెంట్గా దొరికిపోయాదంట ఇంట్లో, చాలు అయిపోయింది, మొత్తం అయిపోయింది. యాక్చువల్లీ స్పాట్ మనోడే చెప్పాడు, అక్కడ కూర్చొని స్మోక్ చేస్తూ కాఫీ తాగుతూ గంటలు గంటలు ఇక్కడ స్పెండ్ చేస్తాడు ఒక కాఫీ తీసుకొని. లేదండి, తప్పు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి నేను తిని ఇటు నుంచి ఇటు ఇలా ఇంటికి వెళ్ళిపోతాను, స్మోక్ చేయను. స్మోక్ చేయవా? బయట చాలా బాగుంది. నేను చురోస్ తిన్నా కానీ బాగా ఓవర్ స్వీట్ ఉంటాయి, పర్ఫెక్ట్ ఉంది ఇది. గార్నిషింగ్ అంతా కూడా చాలా బాగుంది, విప్ క్రీమ్తో చాలా బాగుంది, సూపర్. మీకు నచ్చింది ఇదేదా? దీనిలో నచ్చింది నా ఏదైనా నచ్చితే మన వాడికి. సో నాకైతే ఇది నచ్చింది బాగా. దాంతో పాటు
ఇది వేడివేడిగా తింటే అదిరిపోతుంది. సో హియర్ ఆర్ మై చికెన్ నగెట్స్. నగెట్స్ అంటే చాలా ఇష్టం, అందుకని చికెన్ నగెట్స్ ఆర్డర్ ఇచ్చాను. బా ఎంత బాగుందండి, అంత బాగుంది. నగెట్స్ తింటే స్వర్గం కనిపిస్తుంది అన్నమాట. సర్లే వావ్, చికెన్ బర్గర్ వచ్చేసింది. సారీ నందు, నువ్వు చికెన్ తినవు కానీ నీ ముందే తింటున్నా. పక్కన ఆడుకోవచ్చుగా, ఇప్పుడు మళ్ళీ బర్గర్ తిన్న నోరుస్తాను. అయినా సరే నా కాన్సన్ట్రేషన్ పోగొట్టు. వావ్, చికెన్ నాకు చాలా నచ్చింది. చికెన్ ఇంకా తగలలేదు, తగులుద్ది. ఏమా నువ్వు పక్కన అడుగో. నువ్వు ఆడేది ఏంటి తెలుసా నీకు? ఈ టేస్ట్కి బాగుంది అన్నారు మనోడు అన్న జుంగాకి నవ్వాలి అర్థం కాదు. జుంగా అంటే అది గుర్తుపెట్టుకోండి అందరూ. తెలియదు వచ్చాక దగ్గర దగ్గర 3-4 times చెప్పా అది ఏంటో గేమ్. జంగా ఓకే, బై ద వే చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది లోపల చికెన్. నాకు ఇది ఏదైతే ఉందో బటర్ అద్దరిపోయింది అసలు. ఇప్పుడు వచ్చిందండి సార్, వెజిటేరియన్ కదా, పాస్తా. దాని నుంచి వీళ్ళు చికెన్ అని చెప్పేసి నన్ను బాగా ఊడిచ్చారండి. అట్లా ఫైనల్లీ నా డిష్ వచ్చింది. చియర్స్. చిల్లీ ఫ్లేక్స్ ఏంటండి నిన్నేశారు? స్పైసీ నగిలిపోవాలి. ఏంటిది అది? బాగుంది చెప్పు. నాకైతే నచ్చింది పాస్తా. స్పైసీగా కావాలంటే స్పైసీగా చేయించుకున్నాను, అంటే సార్ వస్తారని తెలియదు మనకి. చాలా చాలా బాగుందండి, అంటే నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గలేదు. మస్ట్ ట్రై అక్క. నవ్వుతు మాకక్క. నీ ముఖం చూస్తేనే నవ్వు వచ్చింది నా ఫస్ట్. మంచి కమీడియన్ ఫేస్ కదండి. వీళ్ళు ఫుడ్ బ్లాగ్ అని చెప్పి నన్ను పిలిచి ఆట ఆడుకుంటారండి బాబు. ప్రశాంతంగా నన్ను రివ్యూ కూడా ఉన్నారు. చెప్పు రివ్యూ చెప్పి, ఇంకేమన్నా చెప్పాలనుకుంటే దీని గురించి చెప్పి. క్రీమీ క్రీమీగా పాస్తా నాకైతే చాలా నచ్చింది. దీంట్లో మాకు స్పైసీగా కావాలని చెప్పి ఇంకా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాము. టోటలీ ఇట్స్ వెరీ నైస్. చాలా చాలా బాగుంది. సాటిస్ఫైడా? అంటే సార్కి క్వాంటిటీ బాగా ఎక్కువైపోతుంది. లేదు అలా ఏం లేదు, చాలా బాగుంది. మింటమయో కావాలా? ఆగులో నేను దొరికిపోయిన సంగతి ఇంకా అప్పటి నుంచి మింటుమయో మింటు. ఇది కూడా చాలా సాఫ్టీగా థిక్గా ఉంది క్రీము. సో మీరు కూడా మాతో పాటు ఈ బ్లాగ్ చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. నందు ఉంటే ఎంజాయ్మెంట్ దాంట్లో డౌటే లేదు, అన్స్టాపబుల్ అనమాట. అన్స్టాపబుల్. ఏ బాలయ్య, బాలయ్య ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఎన్బి ఎన్బి ఫర్ నందమూరి బాలకృష్ణ. సో అది ఫాలో అవుతూ నందు కూడా అన్స్టాపబుల్ కామెడీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఇంకా పూర్తిగా పండలేదు. సో ఇక్కడ తప్పకుండా రావాల్సిన ప్లేస్. ఫుడ్ అయితే బాగుంది. ఇక్కడ బ్యాక్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, మేము వచ్చిన తర్వాత చూసాము చాలామంది స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి సాలడ్స్
అన్నీ తింటున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అన్నీ ఇటాలియన్కి సంబంధించిన బర్గర్స్ కానీ పిజ్జా కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇక్కడ బ్రియోషి ఇవి కొంచెం డిఫరెంట్ టైప్ అన్నమాట. ఇక్కడ చుర్రోస్ కూడా ఉన్నాయి. ఈ దరిదాపుల్లో అయితే ఈ టూ ఐటమ్స్ ఎక్కడ దొరకట్లేదు. సో ఇక్కడ దొరికినాయి కాబట్టి ఇక్కడ నేను ఆర్డర్ చేసుకున్నాను. మెయిన్ వచ్చేసి కాఫీ. కాఫీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ ఉంది. వీళ్ళ ఓన్ ప్రిపరేషన్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇంతకుముందు బర్గర్ ఇచ్చారు కదా, బర్గర్ బన్ కూడా వీళ్ళ ఓన్ ప్రిపరేషన్ అంట. ఇక్కడే ప్రిపేర్ చేశారు. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. డిప్స్ బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఫైనల్గా ఇది కాకుండా సార్ తినేస్తున్నారు కదా, ఇది నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను. యాక్చువల్గా సార్ వచ్చారని దానం చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ నేను ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. దాంట్లో ఒక మంచి ఫ్లేవర్ చూసి ఆర్డర్ చేసుకున్నాను. ఇది అవ్వంగానే అది కూడా తాగుతాను. డౌటే లేదు, 100% సూపర్ ఉంటుంది బ్లూమింగ్ టీ. సో మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బాయ్ బాయ్.